బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, ఆకాశం సాక్షిగా, రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా, రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా? అది ప్రకాశించే నక్షత్రం. తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు. ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి. అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. అది వెన్నెముక, ఛాతీభాగం మధ్య నుండి వెలువడుతుంది. నిశ్చయంగా ఆయన అతన్ని తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాడు. ఆ రోజు లోగుట్టులన్నీ రట్టయి పలికించబడతాయి. అప్పుడు అతనికంటూ ఏ అధికార బలము ఉండదు, ఏ సహాయకుడు ఉండడు. వర్షం గల ఆకాశం సాక్షిగా, బీటలు వారే భూమి సాక్షిగా. నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ నిర్ణాయకమైన వాక్కు. ఇదేదో ఆషామాషీ విషయం కాదు. వీళ్ళు, ఈ అవిశ్వాసులు, కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు. కొన్నాళ్ల పాటు వారిని వదిలిపెట్టు. బిస్మిల్లా.